శివం బ్యాదు శ్రీ గురు బ్యో నమః. మేషరాశి వారికి అక్టోబర్ 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి తృతీయంలో రాహు ఉంటాడు, సప్తస్థానంలో కుజుడు ప్లస్ రవి ఉంటాడు, సప్తంలో శుక్రుడు వచ్చి ఉన్నాడు, బుధుడు కూడా అక్కడ ఉన్నాడు, సప్తమ స్థానం బాగుంది, అష్టంలో గురుడు, భాగ్యస్థానంలో ఇక్కడ చూసుకుంటే శనికేతులు ఉన్నారు. అయితే ఈ మేషరాశి వారిలోని మనం విశేషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం వైవాహిక జీవిత స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఆనందకరమైన స్థానము, అనుకున్నది అనుకుంటూ జరగడం, ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే అది సక్సెస్ఫుల్ అవ్వడము, ఇవన్నీ బాగా కనిపిస్తాయి. చదువుకున్న విద్యార్థులకు కూడా దగ్గరకు వచ్చినప్పుడు కూడా విద్యాస్థానానికి సంబంధించిన వరకు శనికేతులు అక్కడ ఉన్నారు కాబట్టి చతుర్థము ద్వితీయ చతుర్థ భాగ్యస్థానాన్ని బట్టి ఎటువంటి రాజ్యంలో ప్రొఫెషన్ చేస్తాడని తెలుస్తుందన్నమాట. సో అటువంటి భాగ్యంలో ఉన్న శనికేతు ప్రభావం ఉండగలము ఈ మేషరాశి వారికి. కొంతవరకు విద్య చదువుకున్న ఉన్నత విద్యకు వెళ్తున్న వాళ్ళకి మాత్రం కొంచెం చిన్న పిసర్ ఆటంకాన్ని కలగడము, మిస్ఫైర్ అవడానికి అవకాశం కనబడుతుంది. వివాహ ప్రయత్నాల కోసం చేసే దాంట్లో సఫలీకృతం అవ్వడానికి మార్గాలు మొదలవుతాయి. అంచేత ఆడపిల్ల పిల్లలు చేయాలనుకున్నా ఏం చేయాలో అటువంటివన్నిటి కూడా ఒక పాజిటివ్ రేస్ రావడానికి అవకాశం ఇక మొదలవుతుందని చెప్పడానికి అవకాశం అన్నమాట. అలాగే మనం చూసుకుంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఏ మాట ధోరణితో అయితే మిన్నాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారో అందులో కొంచెం బలం తగ్గే అవకాశం బాగా కనిపిస్తుంది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళు, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాల్లో సన్నగిల్లుతుంది. ఈ 15 రోజుల్లో చేసే మూమెంట్స్ అన్నీ కొంచెం బలహీనపడతాయి. అంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్ వ్యాపార వ్యవహారాలు ఉండిపోయే వాళ్ళకి లాభదాయకంగా కనిపిస్తుంది, అద్భుతంగా ఉంది, రూపాయి లాభమే కనిపిస్తుంది. తర్వాత మన ఫీల్డ్ ఎటు మీడియా రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ కొంచెం నష్టంగా కనిపిస్తుంది. ఏదైనా ఓవరాల్గా మనం తీసుకునేటప్పుడు అంటే మేషరాశి వారికి ఇక్కడ ఇబ్బంది పెట్టేది ఏంటంటే శనికేతుల యొక్క ప్రభావమే కొంత ఇబ్బంది పడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 31st తర్వాత చూసుకుంటే గురుడు యొక్క సంచారం అనేది ఇంకా ఆరంభమైపోయి రాశిలోకి వస్తూ ఉంటుంది కాబట్టి 5 నవంబర్ నుండి అక్కడ నుండి వాళ్ళ మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కొంచెం వీళ్ళంత వస్తున్న గురువుకి సంబంధించిన మంత్రాన్ని సాధన చేసుకుంటే శనిపీడనం కొంత తగ్గుతుంది, గురుబలం పెరుగుతుంది. ఈ 15 రోజులు కూడా కొన్ని సమస్యలకు పరిస్థితి అంటే చిటుకు అంటే కొన్ని చిక్కుముళ్ళు ఉన్నవటమని విడిపోయి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9849996444, 888559147, 888559148.